Hi guys, so welcome to MJ Kishore channel. So guys, ee video ayyante manam so chaala mandi adige question ayyante so Google Chrome anedi open chesaka ivana links ane open chesaka manakaithe ads anevi chaala vastunnayi so aa ads ni ela restrict cheyalani adugutunnaru guys. So mee kosam aithe ee video lo clear ga nenaithe explain chestanu. So meeraithe first of all సో నేను చెప్పిన ఏదైతే కాన్సెప్ట్ అనేది ఉందో అండ్ ఆల్సో సెట్టింగ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ మీరైతే క్లియర్గా మీరు సెట్ చేసుకోండి మీ యొక్క గూగుల్ క్రోమ్లో గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే గూగుల్ క్రోమ్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి ఈ రైట్ సైడ్ టాప్ కార్నర్లో మనకి త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ త్రీ డాట్స్ అయితే మీరు ఫస్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది గైస్. ఎప్పుడైతే మీరు ఈ త్రీ డాట్స్ అనేవి క్లిక్ చేశారో మనకి ఏంటంటే సెట్టింగ్స్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ స్టెప్ బై స్టెప్ అయితే చేయండి గైస్. ఇక్కడ చూడండి త్రీ డాట్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఒక ఆప్షన్ వచ్చింది కదా, ఇది స్క్రోల్ డౌన్ చేస్తే మనకి సెట్టింగ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది గైస్. సో మీరు సింపుల్గా త్రీ డాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్ ఆప్షన్ అనేది ఓపెన్ చేయండి. వన్స్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఈ సెట్టింగ్స్ ఆప్షన్లో మనకి లాట్ ఆఫ్ మనకి ఇంకా అడిషనల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి గైస్. సో ఇప్పుడు నేను మీకు ఇంటర్ఫేస్ అనేది చూపిస్తాను. ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అనేది ఇప్పుడు నేను క్లిక్ చేసిన వెంటనే మనకి చూడండి ఈ విధంగా సెట్టింగ్స్లో మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది గైస్. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి, వీటి గురించి నేను ఫర్దర్గా మీకు వీడియోస్ అయితే డైలీ చేస్తుంటాను. ప్రజెంట్ అయితే మీకు ఏ విధంగా అయితే మనకి ఈరోజు వీడియో అనేది సో టైటిల్ ఏది ఇచ్చామో దాని గురించి అయితే నేను ఇప్పుడు చెప్తాను గైస్. ఇక్కడ చూడండి మీకు సైట్ సెట్టింగ్స్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, మీరైతే ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు సైట్ సెట్టింగ్స్ అని చెప్పి ఇంకనదర్ ఆప్షన్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు సింపుల్గా సైట్ సెట్టింగ్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఈ సైట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేశారో మీరు మీ యొక్క క్రోమ్ బ్రౌజర్లో ఏదైనా వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్లో అనేది ఏ విధంగా మీకు యాడ్స్ కానీ ఓటారిటీస్ ఏమైనా రావాలనుకున్నా ఆ స్టాప్ చేయాలనుకున్నా మీకు ఈ సైట్ సెట్టింగ్స్లోనే మనకి ఆల్ కైండ్ ఆఫ్ సో ఎలోస్ అండ్ ఆల్సో డినేస్ ఇవన్నీ అయితే మనకి డిస్ప్లే అవుతాయి గైస్. ఇక్కడ మీరు ఏవైతే సెట్టింగ్స్ అనేవి పెట్టుకున్నారో దీన్ని బట్టే మీ యొక్క బ్రౌజర్ అనేది మీకు ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ కుకీస్ అని ఉంది కదా, ఇక్కడ ఎలౌడ్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి మీరు వన్స్ ఈ కుకీస్ పైన మనం క్లిక్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఈ విధంగా ఆప్షన్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి గైస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఇక్కడ చేసే సెట్టింగ్ అనేది మీ యొక్క బ్రౌజర్ని అయితే డిసైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఎల్లో అంటే కుకీస్ అని ఉంది కదా, మనం సైట్స్ విల్ వర్క్ నార్మల్లీ అంటే మీరు ఏదైనా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే ఈ కుకీస్ అనే మస్ట్ అండ్ షుడ్గా ఎనేబుల్ చేయమని అడుగుతుంది. అంటే ఎప్పుడైతే మీరు దీన్ని ఎనేబుల్ చేశారో ఆఫ్టర్ దట్ మీకు లాట్స్ ఆఫ్ యాడ్స్ అని వస్తాయి అండ్ ఆల్సో మీరు పేజ్ ఓపెన్ చేశాక రెండరింగ్ అనేది అవుతుంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి బ్లాక్ ఆల్ కుకీస్ నాట్ రికమెండెడ్ అని ఉంది కదా, దీని కింద చదివితే ఫ్యూచర్స్ ఆన్ మెనీ సైట్స్ మే నాట్ వర్క్ అని ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అని చెప్పి ఇంకో అనదర్ ఆప్షన్ ఉంది అండ్ ఇంకోటి బ్లాక్ థర్డ్ పార్టీ సో కుకీస్ ఇన్ ఎకాంటో మోడ్ అని చెప్పి మనకు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఏమి చూస్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గైస్, మీరు ఫస్ట్ ఎల్లో కుకీస్ ఉన్నది కదా అది తీసేసి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అని చెప్పి మనకి థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇదైతే మీరు కంపల్సరిగా ఎవ్రీ వన్ అయితే మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి గైస్. సో దీని కింద మనకి ఇచ్చారు ఏంటంటే ఫ్యూచర్స్ ఆన్ సమ్ సైట్స్ మే నాట్ వర్క్ అని ఇచ్చారు. అంటే ఏంటంటే మీరు ఏదైనా బ్రౌజర్లో ఏదైనా వెబ్సైట్ అనేది ఓపెన్ చేశారంటే ఎవ్రీ వెబ్సైట్ అనేది మనకైతే కుకీస్ అనేవి ఎనేబుల్ చేయమని అడుగుతుంది. సో కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే మనకి కుకీస్ అనేవి ఇక్కడ బ్లాక్ థర్డ్ పార్టీ అని క్లిక్ చేశాక ఆ వెబ్సైట్స్ పనిచేయవు. అంటే ఇప్పుడు మీకు యాడ్స్ ఎక్కువ వస్తాయి అంటున్నారు కదా, మీరేం చేస్తారు సో మీరు పర్టికులర్ టైంలో మీరు ఈ బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అనేది సెట్టింగ్స్ డీఫాల్ట్గా పెట్టుకోండి, లైఫ్ టైం మీరు ఎప్పుడు యూజ్ చేసినా ఇదైతే పెట్టుకుంటారు. ఒకవేళ ఏదైనా సైట్ అనేది మీకు సో మీరు ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు అవ్వలేదు అన్నప్పుడు మీరు ఏం చేస్తారు ఎల్లో కుకీస్ పెట్టుకొని మళ్ళీ రిటర్న్ మీ వర్క్ అయిపోయిన తర్వాత బ్లాక్ థర్డ్ పార్టీ పెట్టేసుకోండి గైస్. వన్స్ పెట్టాక ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడ చూడండి ఎలోస్ ఎక్స్పెక్టెడ్
మనకి థర్డ్ పార్టీ అని ఉంది. అంటే మీరు ఇది మస్ట్ అండ్ షుడ్గా ఇది పెట్టుకోవాల్సిన బెస్ట్ సెట్టింగ్స్ గైస్. ఇది పెడితే మీకు అసలు యాజ్ రావని నేను చెప్పట్లేదు. సో ముందు వాటితో కంపేర్ చేస్తే మీకు 99% అయితే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో అంత పాపప్స్ అయితే రావు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి పాపప్స్ అని ఉంది కదా, అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక లింక్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అనదర్ పేజ్కి అనేది లోడ్ అయిపోవడం, లేకపోతే ఇంకో యాడ్ ఉన్న పేజ్కి వెళ్ళిపోవడం ఇలాంటివి ఉంటాయి కదా. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి యాడ్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి బ్లాక్ యాడ్స్ అండ్ సైట్స్ దట్ షో. సో మనకి ఇంట్రెస్టివ్ ఆర్ మిస్లీడింగ్ యాడ్స్ అంటే మీకు ఏమైనా మీకు అన్నోన్ సోర్సెస్ నుంచి యాడ్స్ వస్తాయి కదా, వాటిని ఏంటంటే చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే గుర్తుంచుకోండి గాయస్, ఇక్కడ ఎలౌడ్ అని ఉంది కదా, అంటే మీరు ఇక్కడ ఎనేబుల్ చేసేస్తున్నారు ముందే. మీరు ఎప్పుడు బ్లూటిక్ అనేది పెట్టుకోకూడదు, మీరు ఆఫ్ చేసుకొని ఉంచాలి గాయస్. ఎవరైతే చాలామంది ఎలౌ చేస్తారు కదా, ఎలౌ చేస్తే ఏంటంటే మీకు వస్తుంటాయి ఇంకా పాపప్స్ అనేవి, సో దట్ అది మీరు స్టాప్ చేయాలి. అండ్ ఇక్కడ అంటే ప్రొటెక్టెడ్ కంటెంట్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడైనా ప్రొటెక్టెడ్ కంటెంట్ అనేది మనం మస్ట్ అండ్ షుడ్గా ఎలో అనేది చేయకూడదు గాయస్. సో మీరు బ్లాక్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఆస్క్ ఫస్ట్ అని అడగచ్చు. సో వాట్ ఇట్ ఇస్ మీ చాయిస్, అది ఆస్క్ ఫస్ట్ అనేది బ్లాక్డ్ ఏదైనా చూస్ చేసుకోండి. ఎలో అంటే మీకు మీ పర్మిషన్ లేకుండా అవన్నీ సైట్స్ అనేది సో రెంటరింగ్ చేసుకుంటుంది, మీ ఇన్ఫర్మేషన్ అనేది స్టీల్ చేస్తుంది. సో మీకు మొబైల్కి చాలా డేంజర్ గా, సో వైరస్ అనేది మ్యాక్సిమం అయితే స్ప్రెడ్ అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. అండ్ గాయస్ ఇంకా ఇక్కడ మనకి చూడండి థర్డ్ పార్టీ సైన్ ఇన్ అని ఉంది కదా, ఇక్కడ ఎలౌడ్ అని ఉంది. సో ఇది మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసుకోండి ఏమి ఇచ్చారో దీన్ని ఆఫ్ చేసుకోండి గాయస్. ఎందుకంటే సో మీరు ఈ కైండ్ ఆఫ్ ఎలో అంటే మీరు ఎలో చేశారంటే మీకు ఏంటంటే లాట్ ఆఫ్ యాడ్స్ అనేవి, సో వన్ యాడ్ వచ్చే దగ్గర మీకు 3-4 అనేవి పాపప్స్ అనేవి యాడ్ అవుతాయి గాయస్. సో ఇది మస్ట్ అండ్ షుడ్ అయితే మీరు తెలుసుకోవాలి. సో గాయస్ ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఏవైతే నేను ఈ వీడియోలో మీకు చెప్పిన కంప్లీట్ సెట్టింగ్స్ అనేవి మీరు పెట్టుకోండి. సో డెఫినెట్గా మీకైతే బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో సేఫ్ బ్రౌజింగ్ అయితే మీరు ఏ కైండ్ ఆఫ్ మొబైల్ అయినా మీరు గూగుల్ క్రోమ్ యూజ్ చేసేటప్పుడు చాలా మంచిగా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో డెస్క్టాప్ సైట్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంది కదా, ఇది మనకేంటంటే సింపుల్ గైస్. సో మీకు ఏదైనా సైట్ వర్కౌట్ అయిపోతే మీరు డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి, మీకు యాడ్స్ అనేవి మ్యాక్సిమం కొంచెం ఇంకా లీస్ట్కి తగ్గుతాయి. సో ఇప్పుడు ఏదైతే నేను ఈ వీడియోలో చెప్పాను ఆ సెట్టింగ్స్ అన్ని మీరు తప్పనిసరిగా క్రోమ్లో పెట్టుకొని ఎనేబుల్ చేసుకోండి. సో గైస్ ఇది వీడియో గైస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. సో కామెంట్స్ తెలియజేయండి ఈ వీడియో గురించి. థ్యాంక్ యూ.